वेलकम टू पीएसआर स्टडीज एपी इंटरमीडिएट सेकंड ईयर मैथ्स मॉडल पेपर लो सेक्शन वन सेक्शन ए सॉल्यूशंस एला चेयालो चूदा। फर्स्ट क्वेश्चन फाइंड द मल्टीप्लिकेटिव इनवर्स ऑफ 7 प्लस 24 आई। सो ई प्रॉब्लम चेयाली अंटे मीकु गुर्तुंडवाल्सिन फार्मूला ए प्रॉब्लम वच्चिना इलांटिदी मीरु फार्मूला गुर्तुचुकोंडि मल्टीप्लिकेटिव इनवर्स ऑफ ए प्लस आईबी इज फार्मूला ए माइनस आईबी बाय ए स्क्वेयर प्लस बी स्क्वेयर। सो मन देश फाइंड आउट चेयमन्नारु 7 प्लस 24 आई दी ए प्लस आईबी तो कंपेर चयी ए प्लस आईबी तो कंपेर चेस्ते ए वाल्यू एंता 7 बी वाल्यू 24। सो ई वाल्यूस फार्मुला सब्स्टिट्यूट चयी ए माइनस आईबी बाय ए स्क्वेयर प्लस बी स्क्वेयर ए अंटे 7 बी अंटे 24। सो 7 माइनस आई 24 आई आईना ओके आई 24 आईना ओके 24 आई सर 24 आई 7 स्क्वेयर अंटे 49 प्लस 576। सो 7 माइनस 24 आई बाय 625 इज द आंसर। नेक्स्ट सेकंड क्वेश्चन फाइंड द पोलार फॉर्म ऑफ जेड इक्वल टू माइनस 1 माइनस आई रूट 3। सो फस्ट जेड ईक्वल टू माइनस 1 माइनस आई रूट 3 दी एक्स प्लस आई वाई तो कंपेर चयी एक्स ईक्वल माइनस 1 वाई ईक्वल माइनस 3। सो पोलार फॉर्म अंटे आर एंड थीटा वैल्यू फाइंड आउट चेयाली। आर अंटे फार्मूला अंडर रूट आफ एक्स स्क्वेयर प्लस वाई स्क्वेयर एक्स अंटे एंता माइनस 1 होल स्क्वेयर वाई अंटे माइनस 3 माइनस रूट 3 होल स्क्वेयर माइनस स्क्वेयर चेस्ते प्लस 1 स्क्वेयर अंटे 1 ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోయి 3 వస్తుంది। సో 1 ప్లస్ 3 అంటే 2। ఇప్పుడు మనము డివైడ్ అండ్ మల్టిప్లై బై 2 ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అయితే వస్తుందో దాని వాల్యూ తోని మనం ఇచ్చిన ప్రాబ్లం ని డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తాం। సో మైనస్ 1 మైనస్ ఐ రూట్ 3 ఈక్వల్ టు 2 బై 2 ఇక్కడ 2 వచ్చింది కదా ఆర్ తోని డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి 2 బై 2 మైనస్ 1 ఐ రూట్ 3 ఈ న్యూమరేటర్ లో 2 అలానే రాసుకోండి డినామినేటర్ లో ఉన్న 2 ని లోపలికి పంపించేయండి అంటే 1 బై 2 మైనస్ ఐ రూట్ 3 బై 2 ఇది మనకు ఎలా కనిపిస్తుంది పైది ఆర్ కాస్ ఎక్స్ ప్లస్ ఐ వై ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా లాగా కనిపిస్తుంది కాస్ టీటా దగ్గర ఏముంది మైనస్ 1 బై 2 సైన్ టీటా దగ్గర ఏముంది మైనస్ 3 బై 2 సో రెండింటికి ఒకటే టీటా వాల్యూ రావాలంటే టీటా ఈక్వల్ టు మైనస్ 120 డిగ్రీస్ అనమాట అంటే మైనస్ 1 బై 2 ఎప్పుడు వస్తుంది మైనస్ 120 సో మైనస్ 2 పై బై 3 సో టీటా వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ 1 ఐ రూట్ 3 ఈక్వల్ టు ఆర్ అంటే ఎంత 2 కాస్ టీటా అంటే మైనస్ 2 పై బై 3 ప్లస్ ఐ సైన్ మైనస్ 2 పై బై 3 సో దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 8 ఫస్ట్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 8 కదా 1 మైనస్ 8 తీసుకోండి ఈ 1 మైనస్ ఐని ఏ ప్లస్ ఐబీ తోని కంపేర్ చేయండి ఏ ఈక్వల్ ఎంత ఉంది 1 బీ ఈక్వల్ ఎంత ఉంది మైనస్ 1 సో మల్టిప్లై అండ్ డివైడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ అనమాట ఆర్ వాల్యూ ఎంత వస్తే ఇచ్చిన ప్రాబ్లమ్ని అంతటితో డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి సో అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే రూట్ 2 ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని రూట్ 2 తోని డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి రూట్ 2 బై రూట్ 2 1 మైనస్ ఐ న్యూమరేటర్లో ఉన్నది అలానే ఉంచుకోండి డినామినేటర్ లోపలికి పంపించండి 1 బై రూట్ 2 మైనస్ ఐ 1 బై రూట్ 2 సో 1 బై రూట్ 2 ఇప్పుడు దీన్ని కాస్ టీటాలోకి చేంజ్ చేయాలి 1 బై రూట్ 2 కాస్లలో ఎప్పుడు వస్తుంది అంటే కాస్ పై బై 4 మైనస్కి మైనస్ ఐ 1 బై రూట్ 2 సైన్లలోకి చేంజ్ చేయాలి సైన్ పై బై 4 అంటే ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాలోకి చేంజ్ చేయాలి సో ఇప్పుడు మనకి ఎంత పవర్ ఏం కనుక్కోమన్నాడు 8 కనుక్కోమన్నాడు కనుక 1 మైనస్ 8 హోల్ పవర్ 8 ఈక్వల్ టు అన్నిటికీ పవర్లో 8 పెట్టుకోండి 8 పెట్టుకుంటే రూట్ 2 పవర్ 8 కాస్ పై బై 4 మైనస్ ఐ సైన్ పవర్ 4 బై 8 సో రూట్ 2 అంటే 2 పవర్ 1 బై 2 అని రాసుకుంటాం ఈ పవర్లో ఉన్న 8కి 8 సో కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటంటే కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా అంటే ఈ పవర్లో ఉన్నది టీటాకు మల్టిప్లై అవుతుంది సో అందుకే ఇక్కడ కాస్ 8 పై బై 4 మైనస్ ఐ సైన్ 8 పై బై 4 అయింది సో 2 4 తో కట్ అవుతుంది 2 పవర్ 4 కాస్ 2 పై మైనస్ ఐ సైన్ 2 పై 2 పవర్ 4 అంటే 16 కాస్ 2 పై వాల్యూ మైనస్ 1 0 సైన్ 2 పై వాల్యూ 0 ఇంటూ ఐ అంటే
జీరో కనుక వన్ మైనస్ జీరో ఇస్ నథింగ్ బట్ వన్, వన్ ఇంటూ సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ హూజ్ రూట్స్ ఈజ్ వన్ అండ్ స్క్వేర్ ఆఫ్ రూట్స్ ఈజ్ ట్వెల్వ్, సారీ థర్టీన్. చూడండి మనకు రూట్స్ తెలియాయి కనుక ఫస్ట్ లెట్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా అనుకోండి. గివన్ డేటా ప్రకారం సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత ఇచ్చిండు, వన్ ఇచ్చిండు. స్క్వేర్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్, స్క్వేర్స్ ఆఫ్ రూట్స్ సమ్ ఆఫ్ హూజ్ రూట్ ఈజ్ వన్ అండ్ స్క్వేర్ రూట్స్ ఈజ్ థర్టీన్, అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు థర్టీన్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏమని రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ టూ ఏబి చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది, అంతే కదా. ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రావాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నుండి టూ ఏబి తీసేయండి, ఇదే వస్తుంది. సో ఈ వాల్యూ థర్టీన్ ఇచ్చిండు, దీని వాల్యూ వన్ ఇచ్చిండు, మైనస్ టూ ఆల్ఫా బీటా. సో మైనస్ టూ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ట్వెల్వ్. సో ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఎంత, మైనస్ సిక్స్. సో మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు జీరో. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు వాల్యూ వన్, వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది, మైనస్ సిక్స్. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ మైనస్ వన్ టూ ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ జీరో దెన్ ఫైండ్ ఆల్ఫా. చూడండి ఫస్ట్ ఇచ్చింది రాసుకోండి, టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ జీరో. ఇక్కడ స్మాల్ రాసుకోండి, ఏ ఇది ఎలా ఉంది థియరీ ఆఫ్ ఈక్వేషన్, ఏ జీరో ఇంటూ ఎక్స్ క్యూబ్ ఏ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏ టూ ఇంటూ ఎక్స్ సో ఆన్ ఏ త్రీ ఈక్వల్ టు జీరో. సో ఏ జీరో వాల్యూ ఎంత ఉంది, టూ ఉంది. ఏ వన్ వాల్యూ ఎంత ఉంది, వన్. ఏ టూ ఎంత ఉంది, మైనస్ సెవెన్. ఏ త్రీ ఈక్వల్ టు ఎంత ఉంది, మైనస్ సిక్స్. మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంది, మైనస్ ఏ వన్ బై ఏ నాట్, అంటే మైనస్ ఏ వన్ వాల్యూ వన్ బై టూ. బట్ గివన్ డేటా ప్రకారము సమ్ ఆఫ్ ది రూట్స్ అని ఎంత ఇచ్చి, గివన్ డేటా ప్రకారము రూట్స్ ఏంటి, మైనస్ వన్ టూ ఆల్ఫా. సో సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటే, గివన్ డేటా ప్రకారము సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటే ఈ రూట్స్ని యాడ్ చేస్తే మైనస్ వన్ ప్లస్ టూ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు మనకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత వచ్చింది, మైనస్ వన్ బై టూ. సో ఇక్కడ నుంచి టూ మైనస్ వన్ అంటే ఆల్ఫా ప్లస్ వన్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ. ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ త్రీ బై టూ వస్తుంది. దిస్ ద ఫిఫ్త్ ప్రాబ్లం. సిక్స్త్, ఇఫ్ ఎన్పి ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎయిటీ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఎన్పి ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎయిటీ అంటే ఎన్ అనేది ఫోర్ టైమ్స్ డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఎన్ ఎన్ మైనస్ వన్, ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ త్రీ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎయిటీ. ఇది అజంప్షన్ మాత్రమే, గుర్తుపెట్టుకుంటే మాత్రమే వస్తుంది. ఏ ఫోర్ నెంబర్స్ ఇంటూ చేస్తే, వరుసగా ఏ ఫోర్ నెంబర్స్ని ఇంటూ చేస్తే సిక్స్టీన్ ఎయిటీ వస్తుంది అంటే ఎయిట్ ఇంటూ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్. సో ఎన్పి ఫోర్ ఈక్వల్ టు ఇవేనుంది, ఎయిట్ పి ఫోర్ ఎయిటీ ఫోర్ టైమ్స్ రాసినాం. సో దీంతో కంపేర్ చేస్తే ఎన్ వాల్యూ ఎంత, ఎయిట్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ప్రిపేరింగ్ ఏ చైన్ విత్ సిక్స్ డిఫరెంట్ కలర్ బీడ్స్. చూడండి ఫార్ములా, సర్క్యులర్ పర్ముటేషన్కి ఫార్ములా. సర్క్యులర్ అంటే ఏంటంటే రౌండ్గా వచ్చేటివి. ఏమేమి ఉంటాయండి, పూలదండలు, చైన్స్, బీడ్స్, ఇట్లాంటి దానికి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్ ఆఫ్ ఎన్ థింగ్స్. ఎన్ని తీసుకున్నప్పుడు ఎన్ని సర్క్యులర్ పర్ముటేషన్స్ వస్తాయంటే వన్ బై టూ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా. వన్ బై టూ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ సిక్స్ అన్నాడు కనుక ఎన్ ఉన్న దగ్గర సిక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. వన్ బై టూ ఇంటూ సిక్స్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్. వన్ బై టూ సిక్స్ మైనస్ వన్ అంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్. వన్ బై టూ ఫైవ్ ఫ్యాక్టోరియల్ అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ వన్ రాసుకోవాలి. ఫైవ్ టైమ్స్ రాసుకోవాలన్నమాట. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. సో ఈ టూ టూ క్యాన్సల్. ఫోర్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ, ట్వంటీ త్రీ జా సిక్స్టీ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ వన్, ఫైన్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజర్స్ ఆఫ్ 1080. చూడండి గివన్ నెంబర్ ఎంత, 1080. ఈ 1080ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ పవర్స్గా రాసుకోవాలి. చూడండి ఫస్ట్ టూతోని ఎల్సిఎం చేసుకోండి. టూ టూ తర్వాత త్రీ, త్రీ తర్వాత ఫైవ్. సో ఇలా రాసుకుంటే మనకేమొచ్చిందంటే టూ క్యూబ్ త్రీ క్యూబ్ ఫైవ్ పవర్ వన్. ఇది ఎల్సిఎం చేసి, ఇది రాంగ్ అండి. ఇక్కడ చూడండి
So, 2 cube, 3 cube, 5 power. Positive divisors of ilante formula. P1 power alpha, P2 power alpha 2, P3 power alpha 3. So on Pk power alpha k. And positive divisors find out jayal. And alpha 1 plus 1, alpha 2 plus 1, alpha 3 plus 1. So on alpha k plus 1. Manakela ochindi pidi. Alpha 1 ante mundi paina 3 plus 1. Alpha 2 ante 3 plus 1. Alpha 3 ante 1 plus 1. Ante ప్రైమ్ ఫ్యాక్టర్ పవర్స్ లోకి రాసుకున్న తర్వాత ఇది ఈ ఫార్మ్ లోకి చేంజ్ అవుతుంది. P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ ఆల్ఫా 2, P3 పవర్ ఆల్ఫా 3, సో ఆన్. సో ఇలా అయినప్పుడు పాజిటివ్ డివిజర్స్ అంటే ఆల్ఫా 1 ప్లస్ 1, ఆల్ఫా 2 ప్లస్ 1, సో ఆన్ ఆల్ఫా కే ప్లస్ 1 అనేది ఫార్ములా. సో మనకు పవర్స్ లో ఏమొచ్చింది, 3 వచ్చింది కనుక 3 ప్లస్ 1, ఇక్కడ 3 ఉంది కనుక 3 ప్లస్ 1, 1 ఉంది కనుక 1 ప్లస్ 1. సో 4 × 4 × 2 అంటే 32 ఈజ్ ద ఆన్సర్. Next, 9th, find the mean deviation about the mean of the following data 3, 6, 10, 4, 9, 10. First, ichina data ki arithmetic mean find out jayandi. Arithmetic mean ante sum of observation by number of observation. Sum of observations ante ichina anni values ni add jayandi. Even unne 1, 2, 3, 4, 5, 6, 6 observations unne. Sum of observations by mean ki formula. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. నేను మీ రైటింగ్ అర్థం కాకపోతే నేను చదివేది వినండి, రైటింగ్ బాగాలేదు అవన్నీ కాదు, మీకోసం మాత్రం నేను సాల్వ్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ చేస్తే ఎంత వచ్చింది, 3 ప్లస్ 6 ప్లస్ 10 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 10 చేస్తే 42 వచ్చింది. 42 బై 6 అంటే 10. సో ఇప్పుడు డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ద అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. సో మనకు మీన్ ఎంత వచ్చిందో అన్ని వాల్యూస్ నుంచి మీన్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. డెట్ వాల్యూ అని ఉంటుంది. ఫస్ట్ వాల్యూ ఏంది 3, ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంది 3 మైనస్ 7, 6 మైనస్ 7, 10 మైనస్ 7, 4 మైనస్ 7, 9 మైనస్ 7, 10 మైనస్ 7. అంటే ఇచ్చిన వాల్యూస్ నుండి మనకు వచ్చిన మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ డెట్ ఉంది కనుక ఎప్పుడు పాజిటివ్ నెంబరే వస్తుంది. ఇక్కడ 3 మైనస్ 7 మైనస్ 4, బట్ డెట్ ఉంది కనుక 4. 6 మైనస్ 7 అంటే 1, 10 మైనస్ 7 3, 4 మైనస్ 7 3, 9 మైనస్ 7 2, 10 మైనస్ 7 అంటే 3. సో ఇప్పుడు మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే, మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అంటే I ఈక్వల్ టు 1 to 6. ఇవి 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కనుక 1 to 6 డెట్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై 6 అబ్జర్వేషన్. సో ఇక్కడ వచ్చిన అన్ని వాల్యూస్ని యాడ్ చేసి బై 6 చేయండి. సో ఇవన్నీ వాల్యూస్ యాడ్ చేస్తే 16 వస్తుంది. 16 బై 6 అంటే 2.60 ఇస్ ద ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామిల్ వేరియబుల్ ఎక్స్ ఆర్ 2.4 అండ్ 1.44 రెస్పెక్టివ్లీ, ఫైన్ ద పారామీటర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ మనం ఎన్ వాల్యూ, పి వాల్యూ, క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమిచ్చిరు, మీన్ ఈక్వల్ టు 2.4 ఇచ్చిరు, వేరియన్స్ ఈక్వల్ టు 1.44 ఇచ్చిరు. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, వి నో దట్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామిల్ డిస్ట్రిబ్యూషన్. మీన్ కి ఫార్ములా ఎన్పి, వేరియన్స్ కి ఫార్ములా ఎన్పిక్యూ. సో మీన్ అంటే మనకి ఏమిచ్చిండు, ఎన్పి ఈక్వల్ టు 2.4, ఎన్పిక్యూ ఈక్వల్ టు 1.4. సో ఇక్కడ నుంచి ఈ రెండు 1 నుంచి క్యూని, ఇక్కడ నుంచి క్యూ అని రాసుకోవచ్చు. క్యూ ఈక్వల్ టు 1.44 బై ఎన్పి. ఎన్పి అంటే ఎంత వాల్యూ, 2.4 కనుక 1.44 బై 2.4 చేస్తే 0.6 వస్తుంది. వీ నో దట్ పీకే పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఆల్వేస్ 1. సో అప్పుడు పీ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ క్యూ. సో 1 మైనస్ 0.6 అంటే 0.4. సో ఇప్పుడు 0.4 వచ్చింది, క్యూ వాల్యూ 0.6 వచ్చింది. ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేసి ఎన్ వాల్యూ తీసుకోండి. నేను సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన ఎన్పిక్యూ ఈక్వల్ టు 1.44, ఎన్ ఈక్వల్ టు 1.44 బై 0.24, ఎన్ ఈక్వల్ టు 6. సో ఎన్ ఈక్వల్ టు 6, క్యూ ఈక్వల్ 0.6, పి ఈక్వల్ టు 0.4 ఇస్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. సో సెక్షన్ ఏ అని కంప్లీట్ అయిపోయింది. సెక్షన్ బి కావాలి అంటే మ్యాక్సిమమ్ ఈవినింగ్ లోపు అప్లోడ్ చేస్తాను మీకు ఎగ్జామ్ రేపు కనుక. ఇంకా ఈ 10 ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు ఇంత స్పీడ్గా చెప్తున్నారు అంటే, వీడియో లెంత్ ఎక్కువ ఉంటే మీకు చూడడానికి మీరు కూడా టైం వేస్ట్ కనుక ఎక్కువ స్పీడ్గా ఆల్రెడీ ముందే రాసి చెప్తున్నాను. వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పక్కాగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.